మనకు కళ్ళెదరకుండానే ఒక అద్భుతం జరిగింది మనకు తెలియకుండా లేదా మనం ఫోకస్ చేయకుండా మన మీడియా లైట్గా అలా టచ్ చేసి వదిలేసినటువంటిది ఒక నాటో లేకపోతే కనుక ఒక సార్క్ సార్క్ది మనం మాట్లాడుకుంటాం నాటో మాట్లాడుకుంటుంటాం ఇట్లాంటివి మాట్లాడుకుంటుంటాం అమెరికా బ్రిటన్ వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరూ కలిసి ఎవరిదైనా తేడా వస్తే ఊరుకోరు ఇట్లాంటి అట్లాంటి దాంట్లో మనం ఎక్కడా లేము అటు రష్యాలో లేము ఇటు అమెరికాలో లేము రష్యా మనకు సహాయం చేస్తుంటుంది ఇజ్రాయల్కి కొంచెం సహాయం చే అట్లా కాకుండా ఒక ఒప్పందానికే వచ్చి ఎనీ టైం మనకేదన్నా జరిగితే తోడుండేటువంటి విధంగా ఒక ఒప్పందం ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్లో ఎందుకంటే మనకి ఇరవై నాలుగు గంటల తలనొప్పటి పాకిస్తాన్తో ఇటు పక్కన చైనాతో కాబట్టి మరింత మనకి భద్రత అవసరమైనటువంటి సందర్భం అంటే తోడు అవసరమైనటువంటి సందర్భం పాకిస్తాన్తో అయితే ప్రాబ్లం లేదు మన సింగిల్గా గుట్టవతలు పడేస్తాం కానీ దానికి చైనా తోడు చైనా ఇంకో పక్కన దూకుడు ఇలాంటి సందర్భంలో తోడ్పాటు కావాలనుకున్నప్పుడు ఈవేళ భారత్కు ఉన్నటువంటి నెట్వర్క్ పరంగా మనకున్నటువంటి అవగాహన కానీ మనకున్నటువంటి స్థిరత్వం కానీ ఇప్పుడు మనకి ఇంకోటి అవతల అవసరాలు అమెరికా వాడి అవసరమా ఫ్రాన్స్ వాడు అవసరమా లేకపోతే ఇంకోళ్ళ అవసరాలు అది భారత్తో అప్ అవుతూ ఉన్నా ఈ చతుర్భుజ కూటమి అనేది మొన్న మాటల్లో అనుకున్నాం కానీ చేతల్లోకి వచ్చేసింది ఇప్పుడు చతుర్భుజ కూటమికి సంబంధించినటువంటి మీటింగ్ కోసం జైశంకర్ ఆరు ఏడు తారీఖుల్లో వచ్చే నెల జపాన్లో పర్యటించబోతున్నారు జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సూతో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసేటువంటి విధానమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు ద్వైపాక్షిక ప్రాంతీయ అంశాలు తర్వాత భారత్ ఆస్ట్రేలియా జపాన్ అమెరికాలతో కూడినటువంటి చతుర్భుజ కూటమి విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం జరగబోతోంది ఇది సక్సెస్ ఇది ఆటోమేటిక్గా ఒక కూటమి అయిపోయినట్టే ఇప్పటికి ఇక నెక్స్ట్ హెడ్స్ అందరు రేపొద్దున అది మరి ట్రంప్ ఉంటే ట్రంప్ జో బైడెన్ వస్తే మరి ఇది కూటమిలో నుంచి వైదోలు అమెరికా ఏంటనేది చూడాలి బట్ ఇప్పుడైతే మాత్రం ఒక బలమైనటువంటి కూటమి మనల్ని కలుపుకోవడం లేదా మనతో కలవటం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్